లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవ భారత వృద్ధి కథనంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. తాము 40,000 కోట్లతో అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్ ని సృష్టిస్తున్నామని చెప్పారు. రిలయన్స్ ద్వారా రాష్ట్రంలో 10 BW సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయని, రిలయన్స్ బెస్ట్ మేనేజర్లు ఆంధ్రాకు చెందిన వారేనని తెలిపారు. భారతదేశంలో 2వ వాడైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని అంబానీ పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవ భారత వృద్ధి కథనంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. తాము 40,000 కోట్లతో అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్ ని సృష్టిస్తున్నామని చెప్పారు. రిలయన్స్ ద్వారా రాష్ట్రంలో 10 BW సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సమృద్దిగా సహజ వనరులు ఉన్నాయన్నారు. రిలయన్స్ బెస్ట్ మేనేజర్లు ఆంధ్రాకు చెందిన వారేనని తెలిపారు. భారతదేశంలో 2వ పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని అంబానీ పేర్కొన్నారు. Thank you once again for being part of this summit and extending your warmth and support. I do hope that you have a wonderful time in our beautiful city of Visakhapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Visakhapatnam in the days to come as well. I thank you once again for being part of this summit. విశాఖలో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవ భారత వృద్ధి కథనంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రధానంగా ముఖేష్ అంబానీ స్పీచ్ ఏదైతుందో అదే పూర్తిగా ఆహుతున్నంత ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. చాలా మంది మాట్లాడారు, కానీ ముఖేష్ అంబానీ చివరి ప్రసంగం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా కూడా అందరూ మాట్లాడిన తర్వాత ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఆ ప్రసంగం కూడా పూర్తిగా కూడా అంటే ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ని పోయిన పరిస్థితి, గత ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తో మేము వ్యాపారం చేస్తూనే ఉన్నాము అని చెప్పిన పరిస్థితి, అలాగే ఇక్కడ 40,000 కోట్ల రూపాయలతో పూర్తిగా కూడా డిజిటల్ నెట్వర్క్ కూడా సృష్టించామని చెప్పారు. అందరూ అత్యధిక శాతం ఏపీ నుంచే వాడుతున్నారు తమ రిలయన్స్ అని కూడా గొప్పగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సోలార్ ఎనర్జీ విషయంలో చాలా పెట్టుబడులు పెడతాము, శక్తివంతులు లేకుండా ఏం అడిగితే ఆంధ్రప్రదేశ్ లో మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి, లాంగ్ అంటే తీర ప్రాంతం అంటే దేశంలోనే 2వ అత్యంత కోస్ట్ ఏరియా అంటే సముద్ర తీర ప్రాంతం అని చెప్పారు. 3 కోస్ట్ కారిడార్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే విస్తృతంగా కూడా మానవ వనరులు కూడా ఉన్నాయి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీలో ఉండే అనేక కంపెనీలు కూడా తమ రిలయన్స్ కూడా ఒకటని కూడా గొప్పగా చెప్పారు. గ్యాస్ పైప్ లైన్ విషయం ఏదైతుందో 40,000 కోట్లతో అతిపెద్ద అంటే 40,000 కోట్లతో డిజిటల్ మార్కెటే కాదు, గ్యాస్ కూడా పూర్తిగా కూడా గ్యాస్ పైప్ లైన్లు, గ్యాస్ నిక్షేపాలు వెలుగు తీయడం కానీ, గ్యాస్ సామర్థ్యం, గ్యాస్ సరఫరా కానీ అన్ని కూడా ఏపీ నుంచి తన వ్యాపారం పూర్తిగా చేస్తున్నామని కూడా చెప్పారు. అలాగే మనం ఇంకా చూసుకుంటే కూడా అంటే రాష్ట్రంలో 50,000 మందికి జీవనోపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో ఉత్పత్తిలో కూడా 10 BW సౌర శక్తిని రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్నట్టు కూడా క్లియర్ గా కూడా ఆయన ప్రసంగించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తో రిలయన్స్ కి అనేక రంగాల్లో కూడా అనేక అనుబంధాలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ళగా కూడా ఈ అనుబంధాలు కొనసాగుతున్నాయి, భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేసిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.